అకాల వర్షానికి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట పూర్తిగా తడిసి ముద్దైంది. వ్యవసాయ పొలంలో ధాన్యం పూర్తిగా నీలరాలిపోయింది. మెదక్ జిల్లా నర్సింగి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వారం రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభించారు. ధాన్యాన్ని ఆరబెట్టిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసిపోయి నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి కోతలు ముందుగానే ప్రారంభించినా కూడా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షంతో నష్టపోయామని రైతులు తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా దాపురించిందని, వరి ధాన్యం కాపాడుకోవడానికి టార్పలిన్లు అద్దెకి తీసుకువచ్చి పంటలను కాపాడుకున్నా కొనుగోలు కేంద్రాల సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. రైతులపై సవతి ప్రేమ చూపిస్తుందని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పచ్చి ధాన్యాన్ని కొంటామని హామీ ఇచ్చాడు కేసీఆర్ అప్పుడు, ధాన్యాన్ని కూడా కొనాలని కోరుతున్నాం. ఎన్ని ఎన్ని ఇకపోదామో మళ్ళా వర్షానికి నాన్ని ఇవన్నీ నీయన్ అవి ఎన్ని రోజులు అవుతుంది పోసి? ఆరు రోజులు అవుతుంది. కుప్పని అవి పెట్టుకుంటలేదు కాట, ఏది కాలేదు, ఎగ్జిబ్ సెంటర్ రాలేదు, పట్టించుకుంటలేదు. ఇవి కళ్ళల మీద ఇంటే ఉన్నాయి. అవి ఊళ్ళు రాజకీయ నాయకులు ఉన్నాయి, అలాగే కాటలు మోపు చేయలేదు, ఇంకా కాటలు పెట్టలేదు, వాటిలా నీళ్ళు ఉన్నాయి. రాత్రి భారీ వర్షం వచ్చి వర్షం వాళ్ళు కొట్టిపోతున్నాయి. వాళ్ళు కొట్టుకుంటే రైస్ మిల్లు మస్తుగా ఉన్నాయి. లారీ మరి కొత్తగా వస్తున్నాయి, లారీలు యాకీలు వస్తున్నాయి తెలియదు. కరీలు అయితే కాటలు స్టార్ట్ కాలేదు. వాన కొట్టి వర్షకు వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. మరి ఇక దానికి ఏమి నిర్ణయం చేస్తారు? ఇక ఏమి ఆశ లేకుంటున్నాము. మాకు చేతనైనా కొడుకులు లేరు, చేతనైనా కొడుకు ఇట్లా చచ్చిపోయిండు, ఇద్దరు పిల్లలు. ఇక వాళ్ళని చూసుకుంటే నేను వ్యవసాయం చేస్తే ఇప్పుడు అన్నీ కొట్టుకుపోయినాయి. వద్దు. ఎన్ని రోజులమ్మా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు? మూడు రోజులే. స్టార్ట్ చేయలేదు, ఎండ పోసినాయి, అన్నీ కొట్టుకుపోయినాయి. ఈ అకాల వర్షానికి రాళ్ల వానకు కోసుకొచ్చిన కుప్పలు పోసిన వాళ్ళు కాంటాక్ట్ చాలా చేసలేరు. ఇప్పుడు మూడు కేంద్రాలు తయారైనాయి ఈసారి. ఇప్పటి ఏ కేంద్రం కూడా ఇప్పటికి కాంటాక్ట్ చాలా కాలేదు, అన్నీ కొట్టుకుపోతున్నాయి. కోతల మీద ఉన్నాయి, మళ్ళీ రాలిపోతున్నాయి. జాగ పోస్తుంటాం కూడా ఇలా జాగ ఉండలేదు. ఇక పరిస్థితి ఇట్లా ఉంది వాతావరణం. రైతులు మాత్రం మొత్తం ఏం లాభం లేదు. రైతు ధరలకు అయితే ఉన్నది ఇది. ఇక ఇంత ఉండి కూడా ఇంత బాధ నచ్చింది. ఇప్పటి సంటర్ చాలు చేస్తేనేమో ఈ ఎండిన వాళ్ళు కూడా నానుతున్నాయి. ఇట్లా కొయ్యని వాళ్ళేమో అట్లా పొలంలో రాలిపోతున్నాయి. కోసినవి కూడా ఇలా నాని కొట్టుకుపోతున్నాయి. ఏం లాభం? సంటలు ఉండి కూడా మూడు సంటలు రాని లాభం లేకుంటుంది మాకు.